చేస్తారు. లాస్ట్ ఇంటర్వ్యూ కూడా చూసినాం, చాలా మంది చూశారు, దాదాపు ఒక 4-5 లక్షల మంది ఆ వీడియోని వీక్షించారు. ఈ పరిస్థితుల్లో సరే మనం బీఆర్ఎస్ ఇవన్నీ పక్కన పెడితే, ఖమ్మం సభలో కేసీఆర్ బీఆర్ఎస్ సభలో చేసిన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించింది నేను ఇక ఢిల్లీకి పోతున్నా అన్నది చాలా క్లియర్గా చెప్పిండు. అంటే ఢిల్లీలో రాజ్యాధికారం, దేశంలో రాజ్యాధికారం, అధికారంలోకి వస్తే మేము ఏం చేయబోతున్నాం అన్న కొన్ని అంశాలని తీసుకొని వాటి గురించి కూడా ఏదో ఒక ఆల్టర్నేట్ మెకానిజం అని చెప్పడం జరిగింది. సో ఈ మీటింగ్ మీకేమనిపించింది, ఆయన స్పీచ్ మీకు ఎట్లా అనిపించింది? ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకి, మొత్తం 13 కోట్ల తెలుగు ప్రజలని 14-15 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమం పేరుతో ఆంధ్ర తెలంగాణగా విడగొట్టి, ఏ ఖమ్మం జిల్లాలో అయితే 1968లో తెలంగాణ ఉద్యమం పుట్టిందో అక్కడికి పోయే తెలంగాణ అస్మితని, తెలంగాణ అస్తిత్వాన్ని అపహాస్య పాలు చేసే విధంగా కనీసం జై తెలంగాణ అనే పదం లేకుండా తెలంగాణ ఉద్యమము పుట్టిన పాలవంచ కానీ ఖమ్మము కానీ అక్కడే తెలంగాణ తల్లిని బతుకుండగానే బొందపెట్టే ప్రయత్నం చేశారు. దానికి మొత్తం తెలంగాణ ప్రజలు సిగ్గుపడాలి. ఎందుకంటే 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని ఎక్కడైతే ఉద్యమం పుట్టిందో అదే జిల్లాలో పాతరేసే ప్రయత్నం చేసిండు. ఇక బీఆర్ఎస్ కేసీఆర్ గారు మాట్లాడిన విషయాలకు వస్తే, నేను చెప్పే సొంత కవిత్వమో లేకపోతే కేసీఆర్ లాగా అంత టాలెంట్ మనకు లేదు. కేసీఆర్ గారు ఏం మాట్లాడారో పేపర్లో వచ్చిందో చూద్దాం. దేశం మొత్తాన్ని మారుస్తాం, తెలంగాణ మోడల్ని అమలు చేస్తాం అంటున్నారు. అసలు ఏంటి తెలంగాణ మోడల్ అంటే ఏంటి? తెలంగాణ ఇప్పుడు ఒక రాష్ట్రంలో సక్సెస్ అయిన ప్రోగ్రామ్ని వేరే రాష్ట్రాలు అనుకరిస్తాయి. ఉదాహరణకి ఢిల్లీలో కేజ్రీవాల్ గారు గల్లీ క్లినిక్లు అని పెట్టారు, క్లినిక్లు పెట్టారు, మొహల్లా క్లినిక్లు పెట్టారు, దాని మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అంతకుముందు మహారాష్ట్రలో అన్నా హజారే గారు గ్రామీణ ప్రాంతాల్లో చెక్ డ్యాములు వాటి మీద అందరు పోయి రాలేగాం సిద్ధి పోయి స్టడీ చేసి వచ్చారు. ఈవెన్ వరల్డ్ బ్యాంక్, జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా, ఐక్యరాజ్య సంస్థలు కూడా వచ్చారు. మరి తెలంగాణ డెవలప్మెంట్ మోడల్, మనం ప్రాక్టికల్ గా 20 ఏళ్ల నుంచి ఉద్యమంలో ఉన్న తెలంగాణ డెవలప్మెంట్ మోడల్లో ఈయన ఏమంటున్నాడు, 25 లక్షల మందికి దళిత బంద్ ఇస్తా అంటున్నాడు. అసలు దళిత బంద్ అనే పథకము ఎక్కడ స్టార్ట్ చేశారు? హుజూరాబాద్ లో స్టార్ట్ చేశారు. హుజూరాబాద్ లో నేను ఇప్పుడు ఎకనామిస్ట్లతో మాట్లాడితే ఈ బడ్జెట్ ప్రిపరేషన్ దానిలో 70% దళిత బంధు ఎక్కడైతే ఆయన ఛాలెంజింగ్ స్టార్ట్ చేసిండో గ్రౌండ్ కాలే ఇంకా 70% హుజూరాబాద్ లో కూడా. ఓకే, ప్లస్ 50% మంది అమ్ముకున్నారు. ఇప్పుడు దళిత బంధు ఆయన రోల్ మోడల్గా చెప్తున్న దానిలోనే పొట్టవిప్పు చూడు పురుగులుండు అన్నట్టు కడుపులోనేమో క్యాన్సర్ పెట్టుకొని ముఖానికి మేకప్ వేసుకున్నాడు. ఈ దళిత బంధు దళితులకి 10 లక్షల రూపాయలు ఇవ్వడము, దళితుల జీవన ప్రమాణాలు పెంచడము, వాళ్ళకి జీవనోపాధులు కల్పించడం అనేది చెప్పడానికి బాగుంది. కానీ ప్రాక్టికల్గా హుజూరాబాద్లో లబ్ధిదారులని ఇప్పుడు మీరు వెళ్ళి ఒక స్టోరీ చేస్తే 50% వచ్చిన ట్రాక్టర్లు అమ్మేసుకున్నారు, వచ్చిన టెంట్ హౌస్ సామాన్లు అమ్మేసుకున్నారు. ఆ డబ్బులు, దీనిలో జరిగిన కుంభకోణం ఏంటంటే ప్రతి టీఆర్ఎస్ లీడర్కి కనీసం 1 లక్ష నుంచి 2 లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలట. అడ్వాన్స్ ఇస్తే అప్పుడు 10 లక్షలు ఇస్తారట. అది కూడా ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి, టీఆర్ఎస్ నాయకులకు మాత్రమే. ఇప్పుడు నియోజకవర్గానికి వచ్చేది అది పేరుకు దళిత బంధు, కానీ టీఆర్ఎస్ లో ఉన్న దళితులు, టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండేటోళ్ళు కేసీఆర్ భజన పరులకి ఇస్తున్న స్కీమ్ అని దళిత హుజూరాబాద్ లో ఎగ్జాంపుల్. దీని మీద మీరు బహిరంగంగా చర్చకు రండి. మీరు ఒక దళిత హుజూరాబాద్కి వెళ్ళి ఏ విధంగా దళిత బంధు అమలు అవుతుందో మరి అదే విధంగా దేశం మొత్తం అమలు చేస్తాడా? దళిత బంధు పేరుతో ఎకనామిస్టులు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చెప్తున్నారు అంటే ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కాదు. సరే, దళిత బంధు కంటే ముందు ఉన్న స్కీమ్స్ అమలు చేయాలి కదా. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దాదాపు ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెడితే 130,000 కోట్ల నిధులు దళితులకు రావాల్సిన నిధులు, అవన్నీ ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన నిధులు, వాటిని కూడా ఖర్చు పెట్టట్లేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి సప్లాన్ కింద కానీ మొత్తం 37,000 కోట్లు కేటాయించారు సంక్షేమ పథకాల కింద లాస్ట్ బడ్జెట్లో. ఇప్పుడు ఓన్లీ దళిత బంధుకే 17,700 కోట్లు అన్నారు. కేటాయింపులు అద్భుతంగా ఉంటున్నాయి ఇది తెలంగాణ మోడల్లో, ఖర్చు జరగట్లే. ఆ డేటా ఇవ్వమంటే ఇవ్వరు. ఇప్పుడు దళిత బంధు మీద తెలంగాణలోనే ఇట్లా ఏడిస్తే దేశం మొత్తం 25 లక్షల మందికి ఇస్తారట. తెలంగాణలో ఉన్న దళిత కుటుంబాలకు ఇవ్వాలంటే 40 ఏళ్ళు పడుతుంది. ఈయన నియోజకవర్గానికి 100 మంది చొప్పున వాసన చూపిస్తున్నాడు. ఆయన ఇంట్లో బిర్యానీయో లేకపోతే పులావో వండుకొని ఆ వాసన చూసి దళితులందరూ కడుపు నింపుకోవాలా? ఈయన దళిత బంధు దేశం అంతా 25 లక్షల మందికి ఇవ్వాలంటే 40 సంవత్సరాలు ఉండాలి. ఈయన ప్రధానమంత్రి కావాలి, ఈయన కుటుంబం 40 సంవత్సరాలు ఉండాలి. అంటే మనం అనుకుంటాం కదా వినేటోడు ఎరిపప్ప అయితే చెప్పేటోడు కేసీఆర్ అని. ఇప్పుడు తెలంగాణలో అందరు అయిపోయారు ఇక. ఇప్పుడు ఆ మధ్య కేసీఆర్ గారు ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు, మొత్తం దేశంలోనే అత్యధిక గొర్రెలు తెలంగాణలో ఉన్నాయని చెప్పేటోడు పదే పదే. ఆయన ఇండైరెక్ట్గా ఏమంటున్నారంటే, ఆయన దగ్గర ఉన్న ఎకనామిస్టులు తెలంగాణ ప్రజలందరినీ ఈ పిట్టకథలు, సొల్లు కబుర్లు, కట్టుకథలతోటి గొర్రెల్లాగా తయారు చేస్తున్నాడు.
చెప్పిందే పాడిందే పాట పసిపళ్ళ దాస అని ఉద్యమ సమయంలో 14 ఏళ్ళు అదే చెప్పిండు ఆంధ్రోళం తిట్టడము. ఇప్పుడు ఇప్పుడు 9 ఏళ్ళు జై తెలంగాణ అయిపోయింది, బంగారు తెలంగాణ అయిపోయింది, తెలంగాణ ధనిక రాష్ట్రం అయిపోయింది, తెలంగాణలో ఉన్న దళితులంతా కోటీశ్వర్లు అయిపోయారు. అప్పుడే ఆయన మాట్లాడుతున్నాగానే హుజూరాబాద్ అకౌంట్లలో డబ్బులు వచ్చేసినాయి, రైతులే కారణాలు తిరుగుతున్నారు కోటీశ్వర్లు కూడా చెప్పిండు. ఇప్పుడు దళిత బంధు స్కీమ్ లోనే ఆయన బట్టలు ఇక్కడే ఊడిపోయినాయి, ఇంకా దేశమంతా నంగా తిరుగుతున్నామో చూడాలి. ఇది కేవలం ప్రజలని మభ్యపెట్టడము, తెలంగాణ అనే నినాదం నుంచి పక్కకు వచ్చి ప్రజలు ఎక్కడ రాళ్లతో కొడతారని దాన్ని తప్పించుకోవడం కోసం ఇది చెప్తున్నాడు.